Hello friends, welcome to my channel. Manaku panikiravane padese vastulani ela use chesukoni mana shramanu manini save chesukodaniki beautiful tips ni aithe ee video lo share cheyabothunnanandi. Video ni miss cheyakunda ending varaku chusarante tips chala useful ga untayi. Inga modati tip ni aithe telusukundamu. Prati okka intlono bathroom lo gaani ledante mana intlo gaani taps anevi itvantu steel vi entante water markulu soap markulu anevi padipeyi ee vidhanga manaki murukiga tayaraipothe kadandi. Chootani kuda anta bagu normal ga manam clean chesina kodana alane untayi. So అలాంటప్పుడు సింపుల్ గా మనకు పనికిరాని వాటితో ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము సో అప్పుడప్పుడు మన దగ్గర నిమ్మకాయలు అనేవి ఇలానే ఉంటూ ఉంటాయి కదండి ఫ్రిజ్ లో వదిలేస్తూ ఉంటాం మర్చిపోయి సో ఎందుకు పనికిరావు కుళ్ళిపోయి అని పడేస్తూ ఉంటాము సో మనకు తొక్కంత అలా అయిపోతుందండి లెమన్ జ్యూస్ చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కదానికి కూడాను వీటితో ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకుందాము సో అది ఎలా అనేది అయితే తెలుసుకుందాము 1 టీ స్పూన్ వరకు salt ని అయితే యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వెనిగర్ ని కూడా వేసుకోండి ఇలా వేసుకొని మిశ్రమంలోనా ఒక్కొక్క నిమ్మ చెక్కను ముంచుకుంటూ మన ఇంట్లోనే ఉండే ఇటువంటి స్టీల్ ట్యాప్స్ అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేస్తే చక్కగా కొత్త వాటిలో ఉంటాయండి సోప్ మార్కలు అలాగే మనకి జిడ్డు మార్కలు లాంటివి గట్రా ఉంటాయి కదా అవి కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి స్క్రబ్లో పనిచేస్తుందండి నిమ్మకాయ యాసిడ్ గుణాలు ఉంటాయి అలాగే వెనిగర్ కూడా ఏదైనా ముండి జిడ్డు మార్కలు పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అందువల్ల నేను ఈ మూడింటిని తీసాను ఒకసారి మీకు అయితే నార్మల్గా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా కొత్త దానిలా వచ్చేసిందో ఎప్పుడైనా ట్యాప్స్ని క్లీన్ చేయాలనుకునేటప్పుడు సో ఈ విధంగా మనం ఇంట్లో ఉండేవాటితోటే నీట్గా క్లీన్ చేసేయొచ్చండి మళ్ళీ మనం ఈ విధంగా సాల్ట్ నిమ్మకాయ పెట్టాం కాబట్టి తుప్పు మార్కలు లాంటివి కూడా ఉండవండి చాలా బాగుంటాయి అన్నమాట మళ్ళీ మనం టచ్ చేసేటప్పుడు ఒకసారి క్లీన్ చేసి మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో కొత్త వాటిలాగా తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అలాగే ఈ టిప్ యూజ్ అయిందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం మనం ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాం కదండి ఈ స్నానానికి వాడుకునే సబ్బు అనేది వాడేసిన తర్వాత దాని వేపర్ని పడేస్తూ ఉంటామండి సో ఈ వేపర్లో మనకు ఒక కాగితం ఉంటుంది కదా సో అందులోనూ మనం సబ్బు తీసిన కూడాను మనకి ఏంటంటే స్మెల్ వస్తూనే ఉంటుందండి ఇలా మీరు ఏ బ్రాండ్ వాడినా కూడాను ఏంటంటే వీటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవడానికి మనం ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము ప్రతిరోజు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా సాక్సెస్ అనేవి వేసుకుంటూ ఉంటారు కదండి ఇలా ఓన్లీ చిన్నపిల్లే కాకుండా ఆఫీస్కి వెళ్ళేవారు కూడాను ఈ విధంగా సాక్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు సో మీరు సో అలాంటప్పుడు వీటిల్ని మనం ఏంటంటే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని వాష్ చేసేసిన తర్వాత చక్కగా ఇటువంటి వేపర్స్లో మనం పడేయకుండా ఎలా పెట్టుకున్నామంటే మళ్ళీ మనం వేసుకునేటప్పటికి మంచి స్మెల్ వస్తుందండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా ఓన్లీ మనం సాక్స్కే కాకుండా హ్యాండ్ కచ్చిప్స్ని కూడా పెట్టుకుని పిల్లల బ్యాగ్లో పెట్టామంటే చక్కగా కచ్చిప్స్ అనేవి వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి సాక్స్లు కూడా బ్యాడ్ స్మెల్ అనేవి రాకుండా ఈవినింగ్ వరకు ఉంటారు కాబట్టి సో ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇలా ఓన్లీ ఈ వేపర్స్ని మనము ఇక్కడే కాకుండా కారు డిక్కీల్లోన లేదంటే బండి డిక్కీల్లోన లేదంటే క్యారీ బ్యాగ్స్ అనే వాటికల మీద పెడుతూ ఉంటాం కదా వాటిల్లో వేసినా కూడా మంచి స్మెల్ వస్తాయి ట్రై చేయండి ఇటువంటి ఉన్నట్లయితే ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాము ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాకాలంలో ఏంటంటే ఇంట్లో కెలకలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి అయితే రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు సింపుల్గా వాటిల్ని ఎలా ఇంట్లో నుంచి పారదోలడానికి మంచి టిప్ అనేది తెలుసుకుందాము 2-3 స్పూన్ల వరకు కూడా చెనపిండిని 1 టీ స్పూన్ వరకు షుగరు అలాగే 1/2 టీ స్పూన్ సర్ఫ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి ఇలా చెనపిండి కాదండి గోధుమ పిండి వరి పిండిని మీరు ఏది తీసుకున్నా ఒకటేనండి మూడింటిని యాడ్ చేసేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి సో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోవాలండి ఏంటంటే మనం ఇందులోనే బేకింగ్ సోడా వేసాము అలాగే సర్ఫ్ అనేది వేసాము దీని రియాక్షన్ అనేవి ఎలుగులు తినగానే చాలా వాటి కడుపు అనేది ఉబ్బరంగా అయిపోతాయండి సో ఇవి తినగానే అవి ఏంటంటే బయటకు వెళ్ళి చనిపోతాయి అలాగే ఇందులో మనం దోమల చక్రం కూడాను చిన్న ముక్కను తీసుకుని ఈ విధంగా పేపర్లు వేసి పౌడర్ చేసేసి మనం ముందు తయారు చేసుకుని చెనపిండి మిశ్రమంలో వేసేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ ఇది లేనట్లయితే మీరు అగరబత్తిని కూడా వేసేసుకోవచ్చు సో చూసారు కదండి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ని తీసుకొని అలాగే 2 వాడలేని ఓల్డ్ బ్రషెస్ అనేవి ఉంటాయి కదండి సో వాటిని కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ మిశ్రమాన్ని కాగితానికి మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే ఇటువంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి అలాగే 2 ఓల్డ్ బ్రషెస్ తీసుకోమని చెప్పాను కదా వాటికి కూడా మనమైతే చక్కగా ఇలా తయారు చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అప్లై చేయాలండి ఎందువల్ల అంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి బ్రషెస్ని కూడా ఎలుకలు ఎక్కువ ఉంటే
ఉంటే మనకేంటంటే వీటిల్ని కొరికేస్తూ ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. సో ఈ విధంగా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, అస్సలు కిందలు పెట్టొద్దండి. ఎందువల్లంటే మనం ఇందులోనే కెమికల్స్ ఉన్నవి వేసాం కాబట్టి చిన్నపిల్లలు నోట్లో పెడితే మనకి ఏంటంటే డేంజర్ అవుతుంది కాబట్టి. సో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి నైట్ టైం పడుకునేటప్పుడు పెట్టేసుకొని మార్నింగ్ టైం లేచి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఈ విధంగా వీటిని తయారు చేసుకున్న వాటిల్ని మనం ఎక్కడైతే మనకి ఏంటంటే ఎలకలు తిరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదండి, చాలా చిరాకు తెప్పించేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కిచెన్లో తిరుగుతూ ఉంటాయి, గ్యాస్ స్టవ్ కింద ఈ విధంగా అయితే నేను ఒకటి పెడుతున్నాను. అలాగే మనకి సింక్ కింద కూడా తిరుగుతూ ఉంటాయండి, సింక్ హోల్స్ నుంచి గట్టును. ఓన్లీ ఇలా ఎలకలే కాకుండా చక్కగా మనకి ఏంటంటే బొద్దింకలు తిన్నా కూడా వాటికి రియాక్షన్ అనేది ఇచ్చేస్తుంది అంటే కడుపు అనేది పొంగిపోయి అవి చనిపోతాయి అన్నమాట. అందుకోసమని మనం బేకింగ్ సోడాని గట్రా వేసాము. ముఖ్యంగా ఇలా మనకి ఎక్కడైతే వాటర్ పోతుందో ఆ హోల్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి. సో యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. దీని ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనము వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా క్లీన్ చేసిన ఒక్కొక్కసారి మనకి జిడ్డు జిడ్డుగా ఎక్కడో ఒక్కడి దగ్గర కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేదంటే మనం పిండి వంటలు చేసేటప్పుడు కానీ, లేదంటే నాన్ వెజ్ ఫిష్ కానీ ఇలా పీతలు కానీ ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేటప్పుడు కూడా ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా నాన్ వెజ్ స్మెల్ కానీ లేదంటే జిడ్డు జిడ్డుగా ఉండిపోతుంది. అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి దానికి మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లోనే కాఫీ పౌడర్స్ అనేవి ఉంటాయి కదండి, సో ఓల్డ్ అయినా పర్వాలేదండి. ఒక్కొక్కసారి మనం సగం వాడి సగం గడ్డల్లా కట్టేస్తే పడేస్తూ ఉంటాము. వాటిల్ని కూడా తీసుకొని కొంచెం హాట్ వాటర్లోనే మనమైతే కరగబెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ యూజ్ చేసిందే కొంచెం అయితే కొంచెం వేసానండి. సో మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కూడా ఎక్కడ గడ్డలు లేకుండా కరిగిపోయినంత వరకు, సో ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా కరగబెట్టుకోవాలండి. ఇందులోనే మనం కొంచెం ఏదైనా హ్యాండ్ వాష్ని కానీ షాంపూని కానీ లేదంటే విమ్ లిక్విడ్ని కానీ ఒక 2-3 డాప్స్ వేసే మనకి జిడ్డు మరకలు గట్ట పోతాయి అన్నమాట. మొత్తం ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని చక్కగా ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ లేదంటే స్ప్రే బాటిల్లో కానీ వేసేసుకొని దీన్ని మనం అయితే చక్కగా 10 రోజుల వరకు కూడా అయితే స్టోర్ చేసుకుని చక్కగా డైలీ కూడా మనం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మనకి కాఫీ పొడి అనేది మంచి అరోమా వస్తుంది, అందరికీ తెలిసిందే. సో మంచి స్మెల్ కూడా వస్తుంది. దీంతో మనం ఏంటంటే స్టవ్ క్లీన్ చేయడం వల్ల స్టవ్ మీద మనకి జిడ్డు మరకల్లా ఉన్నాయి లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపించింది అనుకోండి, ఈ విధంగా క్లీన్ చేసేయండి. ఇలా ఈ వాటర్ స్ప్రే చేయడం వల్ల నైట్ టైం బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, సో అవి కూడా ఈ వాసనకి రాకుండా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో మనం ఏంటంటే విమ్ లిక్విడ్ వేసాం కాబట్టి ఏంటంటే జిడ్లు గట్రా పోతాయండి, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎక్కడైనా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గర కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చండి. ఓన్లీ కిచెన్లోనే కాకుండా ఒక్కొక్కసారి మనకి డస్ట్బిన్ ఏరియా లేదంటే మనకి ఏంటంటే ఎక్కడైతే వాటర్ పోయే హోల్స్ ఉంటాయి అక్కడ కూడా మనమైతే లైట్గా స్ప్రే చేసామంటే ఈ కాఫీ పౌడర్ అరోమా అనేది మనకి చాలా ఘాటుగా వస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది, అందరికీ తెలిసింది కదా. సో దానివల్ల ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. ఖచ్చితంగా ఇలా మీరు తయారు చేసుకొని పెట్టుకొని డైలీ మీరు స్టవ్ క్లీన్ చేస్తారు కదా, కొంచెం స్ప్రే చేసేయండి. ఆ తర్వాత నీట్గా ఉంటుంది చూడండి. ఈ వర్షాకాలంలో మనకి ఏంటంటే రెక్క పురుగులు లాంటివి కూడా మనకి స్టవ్ మీద వాలకుండా ఉంటాయి, ఫ్రెష్గా నీట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఎన్ని రోజులైనా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. సో టిప్స్ అయితే బాగున్నాయి కదా ఫ్రెండ్స్, టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ టిప్స్లో మీకు ఏది బాగా యూజ్ అయింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో ఆల్లో పెట్టుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనతో వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.